హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. వర్షాకాలం రాగానే మా మిద్దె తోటంతా ఒక చిట్టడవిగా తయారయ్యింది. ఆ చిట్టడవిలో కొన్ని కూరగాయలు, కొన్ని ఆకుకూరలు ఉన్నాయి, తెంపేసుకుందాం. ఇక్కడైతే దోసకాయలున్నాయి, రెండు దోసకాయలు తెంపుకుందాం. మాకు దోసకాయలు అయితే వారంలో రెండు ఒకటి దోసకాయలు అయితే వస్తున్నాయి. అలాగే అక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, తెంపుకుందాం. ఇక్కడ చూడండి, పచ్చిమిరపకాయలు చెట్టు నిండా పచ్చిమిరపకాయలే. ఇక మొదటి నుంచి కాసినాయి చూడండి, చెట్టు నిండా. ఇంకా పండ్లు గిట్ట వండిపోయినాయి చూడండి. ఇక చూడండి, ఇక్కడ కాకరతీగ అల్లుకుంది చెట్లో నుంచి. ఇది తీసేసుకుందాం. ఇక ఒకదానికొకటి ఇట్లా అల్లుకుంటాయి అన్నమాట ఈ వర్షాకాలం రాగానే. ఇక చూడండి, మిర్చి పండ్లు ఎట్లొచ్చినాయో, భలే ఉన్నాయి కదా. ఇంకా ఇవన్నీ తెంపేసుకుందాం. ఇక మాకు పచ్చిమిర్చి గిట్ట స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలా మొక్కలు ఉన్నాయి, అన్ని పూతల మీద కాపు మీద ఉన్నాయి. ఇక చూడండి, మొదటికైతే లావు లావు కాయ మనం మొదట్లో చూసుకోం కదా, అందుకని ఇట్లా లావు లావుగా ఉన్నాయి చూడండి. ఇక పండ్లు కాయలు అన్ని తెంపేసుకుందాం. రోజు వర్షాలు అయితే పడుతున్నాయి, వాతావరణం గిట చల్లగా అయిపోయింది. ఇంకా మొక్కలు గిట సంతోషంగా ఉన్నాయి అన్నమాట. ఇక నీళ్ళు ఓసుడు గిట తప్పిపోయింది మనకి. ఇది నర్సరీలో నుంచి తెచ్చుకున్న మిర్చి మొక్క అన్నమాట. కొంచెము నర్సరీలో నుంచి తెచ్చుకున్న మొక్కలకు క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది. మనం నారు పోసి పెట్టుకుంటాం చూడండి, దానికి కొంచెం తక్కువ వస్తుంది. అంటే విత్తనం అనేది వాళ్ళు శుద్ధి చేసి ప్యాకింగ్ చేస్తారు కదా, అందుకనో ఏమో మరి. ఇక చూడండి, ఒకే చెట్టుకు ఎన్ని పచ్చిమిర్చో. ఇక్కడ ఇట పచ్చిమిర్చి ఉన్నాయి, తెంపుకుందాం. ఇవి నల్ల పచ్చిమిరపకాయలు, కొంచెం పిందెల్లాగా ఉన్నట్టున్నాయి, కొంచెం పెద్ద పెద్దగా అయినాయి. తెంపుదాం. మొక్క అనేది స్మూత్గా ఉంది, ఇట్లా పట్టుకుంటే ఇట్లా విరిగిపోతుందేమో అన్నంత భయంగా ఉందన్నమాట. ఇక్కడ గిట కొన్ని ఉన్నాయి మిరపకాయలు, తెంపుకుందాం. ఇప్పుడు చిక్కుడుకాయలు తెంపుకుందాం. చిక్కుడుకాయలు అక్కడక్కడ ఒక్కొక్కటి రెండు రెండు ఉన్నాయి అన్నమాట. నిండా పూత పూసినుండే ఆ నెల క్రితము, కొంచెం అప్పుడు ఎండలుండే, ఆ ఎండలకు మొత్తం రాలిపోయింది. ఇక ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, మొక్కలు అయితే పచ్చగొచ్చింది. కొంచెం మళ్ళీ అంతా మొగ్గలాగా వస్తుంది, ఇట్లా గొలలు గొలలు. ఇక ఇవన్నీ పాత కొమ్మలు అన్నమాట, అంత పువ్వు రాలిపోయిన కొమ్మలు. ఇక అక్కడక్కడ ఒక్కొక్క పూత నిలిచి కొన్ని కాయలు వస్తాయి అన్నమాట. ఒకవేళ అదే పూత నిలిచి కాయలు కాస్తే ఒక కేజీ చిక్కుడుగాయనొచ్చు. ఇది చెట్టు చిక్కుడే, కానీ కొంచెం గుబూరుగా ఎక్కువ అవుతుంది అన్నమాట. వెడల్పు ఉండదు కాయ. ఇప్పుడు నేను చూపిస్తా ఎట్లుంటుంది కాయ అనేది. ఇది మన తోటలో నుంచే ఇత్తనం తీసుకొని నేను సేవ్ చేసుకొని ఇట్లా నాటుకున్నానమాట. కొంచెం అప్పుడు ఫిబ్రవరిలో నాటితే ఎండల్లో వచ్చినాయి పూత, కానీ రాలిపోయింది. ఇక మళ్ళీ అవే మొక్కలు ఇట్లా పచ్చగా అయిపోయినాయి చూడండి. ఇక మన కూరకు సరిపోనంటే రాదు. ఇక వచ్చిన కాడికి తెంపుకోవాలి, అంత కలిగూరలా కొండుకోవచ్చు. ఇక ఇట్లుంటుంది అన్నమాట చిక్కుడుకాయ. చెట్టు చిక్కుడే కానీ ఇది ఒక రకంగా ఉంటుంది. చెట్టు చిక్కుడు కొన్ని వెడల్పు ఉంటాయి కదా, అట్లా వెడల్పు ఉండకుండా ఇట్లుంటుంది. ఇక్కడ ఒక మొక్కకు గోకరకాయ ఇటు ఉంది, తెంపుకుందాం. ఇక చిక్కుడుగా ఇలా కలిపి వండొచ్చు. ఈ గోకరకాయ గిట కొన్ని కొన్ని వస్తున్నాయి అన్నమాట, ఒక 10-12 కాయలకు ఎక్కువ వస్తలేవు. అన్నీ అంతే, బీరకాయలు గిట అంతే, 2-3. ఇక చూడండి ఇట్లా పొడుగు పొడుగుగా అయినాయి. ఇవి గిట అప్పుడు ఫిబ్రవరిలో పెట్టుకున్న మొక్కలే, ఎండలకు కూరికి కూరికి ఇప్పుడు వర్షాలకు మంచిగా అయినాయి.
ఇక చూడండి గోకరి మొక్క ఎంత పొడుగ్గా వచ్చిందో, మొక్క నిండా పూతే వచ్చింది చూడండి. ఇక ఈ పూత అంతా ఇప్పుడు కాయగా మారుతుంది. ఇంకా మన తోటలో బెండకాయలు గిట్ట ఉన్నాయి, తెంపుకుందాం. మొన్న తెంపుకున్నా, ఇక అవి కొన్ని ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఒక కొన్ని వస్తాయి. ఇక అవి ఇవి మన కూరకు సరిపోతాయి. చూడండి వర్షాలకు చిట్టడి మాదిరి అయ్యిందా కాలేదా తోట? బెండకాయలు గిట్ట మంచిగా పొడుగు పొడుగు వస్తున్నాయి. ఇక ముదిరిపోతాయి అని నేను పొడుగు పొడుగు అయినాయి అన్ని తెంపేస్తుంటా, రోజు వస్తా కదా గార్డెన్లకు, అట్లా తెంపుకొని పోతా. ఇక్కడ ఒక బీరకాయని తెంపుకుందాం. ఈ బీరకాయ పురుగు వచ్చింది చూడండి, పురుగు తింటుంది. ఏం పురుగో ఏమో, ఇగో అన్ని పొక్కలు పొక్కలు పెట్టింది ఇట్లా. ఇక ఈ వానకాలం వస్తే పురుగు ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక రౌండ్ ఆనంకాయ ఉంది, బాగానే రోజులాయే, పెరుగుతుందేమన్నా ఆశ అనమాట. కొంచెం సైజు చిన్నగానే ఉంది కానీ తెల్లగా అయిపోయింది. ఇక్కడ ఇట్లా తెల్లగా అయితే ఇక మనకు రెడీ అయినట్టే, కానీ ఇంకొక రెండు రోజులు ఉంచుదాం. కొంచెం పెద్దగా అవుతుందేమన్నా ఆశ ఉంటుంది కదా. ఇంకా మన తోటలో రేయన్ లిల్లీ చూడండి, ఎల్లో కలరు వైట్ కలరు ఎంత చక్కగా వస్తున్నాయో. ఇక్కడ అడవి కాకరకాయ ఉంది, ఇక మేము చూసుకోలేదు, పండు వండి ఇక చూడండి ఎట్లిచ్చుకుందో, భలే ఉంది చూడండి అడవి కాకరకాయ. అక్కడ ఉన్నది నాకు కనిపించలేదు, కానీ ఎన్ని విత్తనాలు వచ్చినాయో చూడండి. ఇగో ఇంచుమించు 10-12 విత్తనాలు ఉన్నాయి చూడండి. పండు వండింది, ఇట్లా వస్తే మంచిగా ఉంటుంది అన్నమాట విత్తనం అనేది. ఇక ఇది నీడలో ఆరబెట్టుకుందాం. ఇంకా తోటలో వంకాయలు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ తెంపేసుకుందాం. ఈరోజు వంకాయల పండుగ అనమాట తోటలో. ఇక చూడండి నల్ల వంకాయలు, ఇంకా ఈ నల్ల వంకాయలు అయితే తెంపేసుకుందాం. కొన్ని పిందెల మాదిరి ఉన్నాయి, అవి వదిలేద్దాం. కొంచెం లావు లావైనవి అన్నీ తెంపుకుందాం. ఇక వానలు పడితే ఇక అంతే ఏమి ఇయ్యకుండా వస్తాయి మనకు వంకాయలు. ఇక చూడండి నల్లగా మంచిగా ఉన్నాయి. ఈ చెట్టు గిట్ట ఎట్లున్నాయో చూడండి. ఇక చూడండి ఇవన్నీ నల్ల వంకాయల చూసిరా. ఇవి గిట పాత మొక్కలే. ఇప్పుడు నేను తెంపుకునే ప్రతి ఒక్క కూరగాయ ఫిబ్రవరిలో పెట్టుకున్న మొక్కలే చూడండి. ఎండలకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్లు ఇచ్చి 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 కాపాడుకున్నా, ఇక ఇప్పుడు మనకు పంటనిస్తున్నాయి. ఇప్పుడు పెట్టుకునే అన్ని మొలకల మీద ఉన్నాయి అన్నమాట. ఇక ఇవన్నీ పోయే వరకు మళ్ళీ మనకు అవి వస్తాయి. ఇక ఇక్కడ గిట గ్రీన్ వంకాయలు, ఇంకా ఇక్కడ గుడ్డు వంకాయలు, తెల్ల వంకాయలు. దీని తోడి మీద తీసేసి కుడీలలో పెట్టే కోళ్ళు వచ్చి గుడ్లు పెట్టినట్టుగా అనిపిస్తాయి. మీద తొక్క తీసేసి కుండీలలో పెట్టినామనుకోండి, ఇక అవి గుడ్లలాగానే అనిపిస్తాయి. ఇక ఈ చెట్టు గిడే చూడండి నల్ల వంకాయలు. ఇది విత్తనమో ఈ విత్తనం తీరో ఏమో, గుత్తులు గుత్తులు కాసినాయి. ఇవి గిట నర్సరీలో తెచ్చి పెట్టుకున్న నారే. నేను విత్తనానికి అన్ని వదులుతా, కానీ పోసుకొని నాటుకుందామంటే ఓపిక ఉండదు. ఇక మళ్ళీ నర్సరీ నుంచి తెచ్చే పెట్టుకుంటా. నర్సరీ దగ్గరుంది మాకు, అట్లా లేకపోతే సచ్చినట్టు విత్తనమే పోసుకొని పెట్టుకోవచ్చు. ఇక చూడండి లైన్లు అయితే ఇన్ని వంకాయలు వచ్చినాయి, ఇంకా ఈ లైన్లు గిట్టు ఉన్నాయి తెంపుకుందాం. ఇక్కడ గ్రీన్ వంకాయలు, మనకు ఇన్ని వంకాయ మొక్కలు ఉంటేనే ఇట్లా కూరకు సరిపోని వస్తాయి చూడండి. ఇన్ని పెట్టుకోవాలి అంటే ఇంచుమించు ఒక 20 మొక్కలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర వంకాయ మొక్కలు.
ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి వంకాయలు. ఇదైతే ఒకటే చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇక అయితేనే ఉంటుంది పెద్దగా వర్షాలు పడ్డా కొద్దీ. ఇక్కడ గిట్ట చిక్కుడు చెట్టు చూడండి ఎంత మంచిగా వచ్చిందో నిండా పూతతోటి. ఈ వచ్చిన పూతంతా నిలబడితే మనకు మంచిగా సరిపోని వస్తుంది అనమాట కూరకి చిక్కుడుగాయ, కానీ రాలిపోతుంది. ఇక ఇక్కడ ఒక టమాట ఉంది తెంపుకుందాం. ఇక టమాటాలు అయితే నారు పెట్టుకున్నా ఒక నెల రోజులు పోతే ఇక వచ్చేస్తాయి అనమాట మనకు టమాటాలు. ఇప్పుడు ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి, మొక్కలు ఈడ ఒకటి ఉంది. ఇగో ఇట్లా వచ్చినాయి అనమాట మనం ఇంతకుముందు పెట్టుకున్న మొక్కలు, ఇట్లా ఓ 10 మొక్కలు ఉన్నాయి. మళ్ళీ మనం నర్సరీ నుంచి తెచ్చి పెట్టుకున్నా. ఇక్కడ పాలకూర ఉంది తెంపుకుందాం. ఇక పాలకూర గిట ఇప్పటి నుంచి ఇక మస్తు వస్తుంది మనకి. అన్ని ఆకుకూరలు పాడైతే కానీ పాలకూర, గోంగూర, తోటకూర వస్తుంటుంది. ఇక చూడండి పాలకూర లేతగా పెద్ద పెద్ద ఆకులు. ఇంకా ఈ కుండీలలో గిట్ ఉంది పాలకూర తెంపుకుందాం. జర వర్షాలు వస్తే ఆకుకూరల మీద తెల్ల మచ్చ వస్తుంది ఎందుకో ఏమో మరి. ఈ దగ్గర దగ్గర ఉంటే గిట్ట ఇగో ఇట్లా ఎర్రగా అవుతుంది చూడండి. అందుకే పాలకూర దగ్గర దగ్గర అస్సలు వేసుకోకూడదు, దూరం దూరం వేసుకుంటేనే మంచిగా వస్తుంది. ఇవి చూడండి పెద్ద పెద్ద ఆకులు. చాలు మనకి ఈ మాత్రం వెళ్ళిన బయటికి వెళ్ళకుండా. ఇల్లు అయితే కుదిరి మాదిరే ఉంది చూడండి. ఇక ఇప్పుడు తోటంతా సీదు సీదు అవుతుంది చూడండి. ఎక్కడ పడితే అక్కడ మొక్కలు పెద్ద పెద్దగా అయ్యి జాగనే ఉండదు తిరగనీకే. ఇంకొక 15 రోజులు పోతే ఇక అంత పెద్దగా అయిపోతాయి మొక్కలు. ఇక చూడండి మంచి ఇంత కూర వచ్చేసింది పాలకూర. ఇంకా తోటలో తోటకూర చూడండి ఎంత పెద్ద కాడో. ఇంకా ఈ కాడ ఇట్లా కట్ చేసుకుందాం. ఇంకా ఇక్కడ గిట పెద్ద కాడ, ఇది గిట కట్ చేసుకుందాం. చూసిర్రా అటు గిట ఉంది పోదాం రండి. ఇక్కడ గిట చూడండి తోటకూర ఒక పెద్ద మొక్క అన్నమాట. ఇక సరిపోదా చెప్పండి మన కూర ఇంత పెద్ద చెట్లు ఉన్నప్పుడు. చెట్ల మాదిరే మొక్కలు కావు ఇవి. ఇక ఇక్కడ గిట్ ఉంది కట్ చేసుకుందా. ఇక్కడ గిట్ ఉంది చూడండి తోటకూర. ఇందులో టమాటా మొక్క ఉంది దీన్ని తీసేద్దా. టమాటాలు మంచిగా రావాలిగా మనకి. ఇక్కడ చూడండి ఇదొక రకం తోటకూర, ఇంతకుముందు కట్ చేసిన. ఇక మళ్ళీ ఇట్లా వచ్చింది చూడండి చిగుర్లు. బల రుచి అనమాట ఈ కూర అయితే, పెరుగు తోట కూర కంటే ఎక్కువ రుచి. ఇక దీన్ని ఇట్లే కట్ చేసుకుంటా. మందార కుండీలో ఉన్నది, ఇంతకుముందు మంచిగా అయిన ఉండే కూర చేస్తే. ఇది ఎరువులోనే వస్తుంది అనమాట విత్తనం. ఇక చూడండి ఇంత కూర వచ్చింది. మన నెమలి తోట కూర మాదిరి ఉంటుంది అనమాట, కానీ నెమలి తోటకూర కాదు. ఈ మందార చెట్ల గిట అట్లే ఉంది చూడండి తోటకూర. ఇక చూడండి లేత ఆకుకూర. ఇక్కడ గిట ఉంది తోటకూర. ఇక ఇందులో సిరికూర ఉంది. మళ్ళీ ఆకుకూరలు మొలక లేకుండా చేస్తే మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి చూడండి. ఇంకా ఇప్పుడు చక్రాంతం కూర తెంపుకుందాం. ఇగో చక్రాంతం కూర చూడండి పెద్ద పెద్దగా ఎంత మంచిగా వచ్చిందో. నేను అన్ని విత్తనాలు చల్లుకున్నా, ఒక్క మొక్క నుండి విత్తనం తీసుకొని. ఇక చూడండి ఇట్లా మంచిగా వచ్చింది. ఇంతకుముందు గిట నేను దింపేసుకుని ఉంటే ఇక ఇక్కడ గిట ఉంది చూడండి.
ఇక ఎక్కడ పడితే అక్కడ మొలిచింది అనమాట, చల్లినే కదా కుండీలల్లా. ఇక అంతా వీకేసుకుంటా. ఇక చూడండి మంచి చక్రాంతం కూర అనమాట, మంచి రుచి ఆరోగ్యం ఈ బకెట్లో గిట్ ఉంది. ఇక ఎక్కడంటే అక్కడ ఉంది, మొత్తం బీక్కుందాం. పెద్ద పెద్దగా అయిందంతా. ఇక చూడండి ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా వచ్చిందో. అసలు ఎంత ఇంత పెద్ద ఆకో, ఒక్క విత్తనం వచ్చింది మన తోటలోకి. ఒక్క విత్తనం నుంచి నేను తోట అంతా చేసుకున్నా చూడండి. ఈ చక్రాంతం కూరే కాదు, కొండపిండి కూర గిట్ట అంతే. మొత్తం ఇప్పుడు తోట నిండా మొలుస్తుంది చూడండి, వర్షాలు పడే కదా ఇక తోట నిండా మొలుస్తుంది. కొండపిండి కూర అనేది మన అడవి ప్రాంతంలో ఉంటుంది, అక్కడ నుంచి తెచ్చుకొని ఇట్లా మట్టిలో చల్లుకుంటే ఇట్లా ఆకుకూర వచ్చేస్తుంది అన్నమాట. ఈ గంపలు అయితే పాయల కూర ఉంది, నెమలి తోట కూర ఉంది, చక్రాంతం కూర ఉంది, మొలక లేకుండా వీకేసిన మళ్ళీ ఇట్లా తయారై కూర్చుంది చూడండి. ఇక్కడైతే ఎంత మంచిగా ఉందో చూడండి. ఇక వీకేస్తున్నా అన్ని, ఎందుకంటే ఇందులో అన్ని మొక్కలు ఉన్నాయిగా, వీకేసుకోవడమే వచ్చింది వచ్చినట్టు. ఒక్క దంటు మన విత్తనానికి వదిలితే అయిపోయాయి. ఇక చూడండి చక్రాంతం కూర భలే ఉంది కదా, మంచి పోషకాలు ఉన్న ఆకుకూర అనమాట ఈ చక్రాంతం కూర గిట. ఇంకా తోటలో అక్కడక్కడ గంగవాయిల కూర ఉంది కదా, తీసేసుకుందాం. ఇక ఇది లాస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. ఇక రాదు అంత కుళ్ళిపోద్ది, ప్రతి కుండీలో ఉంది గంగవాయిల కూర గిట. ఇక్కడైతే పెద్దగా ఇక చూడండి ఎక్కడ పడితే అక్కడ వెతుక్కోవాల్సిందే. అన్నీ గోకర మొలకలు బెండ మొలకలు ఉన్నాయి. ఈ ఆకుకూరలు వీక్కుంటే గిట్ట అవన్నీ పీక్కొస్తాయి. కొంచెమే ఉంది అనుకుంటుంది కానీ ఇది గిట్ట మస్తుగానే వస్తుంది చూడండి. అంతా టమాటనారు పెట్టుకున్నా. ఇందులో అయితే ఎట్లుందో చూడండి, అంత తెల్ల మచ్చనే వస్తుంది. ఇదంతా మళ్ళీ వీకేసుకోవాలి చిన్న చిన్న మొలుపు, ఎందుకంటే ఇందులో అన్ని గోకర మొలకలు టమాటా నారు ఉంది. ఇంకా రెండు కరివేపాకు రెమ్మలు ఇచ్చుకుందాం. చాలిగా చూడండి ఇప్పటి వరకు మనం తెంపుకున్న కూరగాయలు ఆకుకూరలు 5 రకాల ఆకుకూరలు వచ్చినాయి, 6 రకాల కూరగాయలు వచ్చినాయి. చక్కటి తోటకూర, కరివేపాకు, పాలకూర, చక్రాంతం కూర, గంగవాయిల కూర, అలాగే పచ్చిమిర్చి, రకరకాల వంకాయలు, ఒక కాకరకాయ,
ఒక అడవి కాకరకాయ, మంచి పండు బండి విత్తనాలు వచ్చినాయి. ఇంకా రెండు దోసకాయలు, ఒక బీరకాయ, కొన్ని గోకరకాయలు, కొంచెం చిక్కుడుకాయ, కొన్ని బెండకాయలు, ఇలా రకరకాల కూరగాయలు ఆకుకూరలు అయితే మన మిద్దె తోటలో తెంపుకున్నాము. చూడండి, బయటికి వెళ్లకుండా మన తోటలోనే మనం ఎంత చక్కగా తెంపుకుంటున్నామో. ఇలా మన తోటలో రకరకాల కూరగాయలు ఆకుకూరలు వండించుకొని తింటే మన ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటుందో తెలిసిందే కదా. ఇప్పుడు ఈ కూరగాయలు మన కుటుంబానికి సరిపోని కూరగాయలు వచ్చినాయి రాలేవా? ఒక ఆకుకూర, ఒక కూరగాయ వండుకుంటే సరిపోతుంది. అలా ప్రతి వారం నేనైతే ఇంత పంట అయితే నేను మా మిద్దె తోటలో తెంపుతుంటానమాట. మరి ఈరోజు వచ్చిన కూరగాయలు ఇవ్వనమాట. మరి మీకు నచ్చినాయా మా తోటలో తెంపుకున్న కూరగాయలు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక్క వీడియోలో కలుద్దాం. బాయ్.